ఈ రోజు అద్భుతంగా ఈ సాగే ప్రస్థానంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చూస్తా ఉన్నాం ఎన్నో అవరోధాలు చాలా తమాషా అనిపిస్తది పెద్ద జోక్ నిన్నగాక మొన్న నాగార్జున సాగర్లో ఎన్నిక జరిగింది ఎన్నిక అంటే ఏ పార్టీ అయినా సభలు సమావేశాలు పెట్టడం ఆ నాయకులు పోయి పంచేయడం జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంలో మిత్రులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు నేనే వారిని వద్దని చెప్పిన వారు అక్కడ మాజీ ఎంపీగా పనిచేసినారు వారు పలుకుబడి ఉంది వారు పోయి ప్రచారం చేస్తే కొంత లాభం అయితే పార్టీకి కానీ ఒక నిబద్ధత ఉన్న వాళ్ళం కాబట్టి వారిని నేనే వద్దని చెప్పిన కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే నాగార్జున సాగర్లో కేసీఆర్ సభ పెట్టదని హైకోర్టులో కేసేస్తారండి ఇదేం దిక్కుమాలిన వ్యవస్థ ఎవరైనా సరే రావచ్చు సభ పెట్టుకోవచ్చు అని చెప్పాలి కానీ డెమోక్రసీలో కేసీఆర్ సభ పెట్టద్దు అని హైకోర్టులో కేసు ఇదా రాజకీయం ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ సభ పెట్టకుండా చేయాలి ఇదేం దిక్కుమాలిన రాజకీయం భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు ఎస్ ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా ఒక బాధ్యతగల పార్టీ అధ్యక్షునిగా ఈ దేశంలో పనిచేస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి నేను సలహా ఇస్తా ఉన్నా మీరు ఈ చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోండి మీ గౌరవాన్ని తీసుకోకండి ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నా కేసీఆర్ సభ పెట్టద్దు ఇదేం కథనండి ఇదో పద్ధత దీంతో ఇప్పుడు ఏమైంది ఇక్కడ నేను మాట్లాడే మాట అంతా లైవ్లో వింటా ఉన్నారు అక్కడ హుజూరాబాద్లో సార్ ఒక మాట చెప్పుండ్రి మీరు బహిరంగ సభ పెట్టిన దానికంటే ఎక్కువ లాభం అయితే సార్ అని చెప్పినారు అక్కడ మన పార్టీ నాయకులు చాలామంది మన సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ గారు కావచ్చు మన హరీష్ కావచ్చు గంగుల కమలాకర్ మంత్రి గారు కావచ్చు అనేక మంది శాసనసభ్యులు ఇలా మన మధ్య లేరు వాళ్ళు హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా దళిత బిడ్డలకు హుజూరాబాద్ దళిత బిడ్డలు మీరు అదృష్టవంతులు మీ దగ్గర పైలట్ ప్రాజెక్ట్ వచ్చింది ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు బాజాప్తా మీ స్కీమ్ మీకు అమలైతుంది ఎన్నికల కమిషన్ ఆపగలిగేది నవంబర్ 4 దాకానే అక్కడ ఏ గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడో మీరే గెలిపిస్తారు దీవిస్తారు నాకు తెలుసా విషయం 4వ తేదీనాడు శాసనసభ్యునిగా వచ్చి గెల్లు శ్రీనివాసే హుజూరాబాద్ దళిత బంధును పూర్తి చేస్తాడు పూర్తి చేయడమే కాదు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మార్చి వరకు మనం రాష్ట్రమంతా విస్తరిస్తా ఉన్నాం ఇప్పుడు ఒక 4 నియోజకవర్గాలు తీసుకున్నాం నేడో రేపు నేను అక్కడికి పోతాను డబ్బులు కూడా విడుదల చేసినాం మధిరలో చింతకాని కావచ్చు తుంగతుర్తిలో తిరుమలగిరి కావచ్చు నిజాం సాగర్లో జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ కావచ్చు అచ్చంపేట నియోజకవర్గంలో చారగొండ మండలం కావచ్చు వాటిని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం నిధులు కూడా విడుదల చేశాం నేడు రేపు నేను అక్కడికి పోబోతా ఉన్నాను మరీ ముఖ్యంగా హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా నవంబర్ డిసెంబర్లో మీ దగ్గర 100% దళిత బంధు అమలు కావాలి మీ ఒక్క నియోజకవర్గం పక్కకు పెడితే తెలంగాణలో మిగతా 118 నియోజకవర్గాల అధికారులు ఎమ్మెల్యేలు నాయకులు దళిత బంధు కమిటీలు మీ హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తారు జనవరి మాసంలో 118 బస్సులలో వస్తారు మీరు ఎట్లా అమలు చేసినారో ఎట్లా వాడుకున్నారో ఎట్లా విజయవంతం చేస్తున్నారో మీ హుజూరాబాద్ నుంచే నేర్చుకుంటారు నవంబర్ డిసెంబర్లో యుద్ధ ప్రాతిపదికన
దళిత బంధు అమలును పూర్తి చేస్తాం హుజూరాబాద్ లో. మీరు ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదని మీ బిడ్డగా కేసీఆర్ గారిని మనవి చేస్తా ఉన్నా. అట్లాగే అనేక కార్యక్రమాలు అద్భుతంగా మనం ముందుకు తీసుకొని పోయే కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా గొప్పగా ముందుకెళ్దామని మనవి చేస్తా ఉన్నా.